డాక్టర్ గారు సాధారణంగా చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇండైజెషన్ ఈ మధ్య కాలంలో మాస్కులు ఎంత కంపల్సరీ అయిపోయాయో అలాగే ఇండైజెషన్ వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల ఆ టాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ ఆ ప్యాకెట్లు కానీ నీళ్ళలో కలుపుకుని తాగేవి అవి కూడా అందరూ కూడా పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఆస్తుల్లాగా ఈ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుందో మన ప్రేక్షకులకు వివరిస్తారా అజీర్ణము అని తెలుగులో అంటారు ఇంగ్లీష్ లో అంటారు ఇది రావటానికి కారణం ఈ అజీర్ణ సమస్యలు ఉన్న వారందరికీ మలబద్ధక సమస్య ఎక్కువ ఉంటుంది అవుట్పుట్ సరిగా లేనప్పుడు ఇన్పుట్ రావద్దు అంటుంది అనమాట బాడీ అంచేత ఈ రోజుల్లో ఎన్నిసార్లు తిందాం ఇంకా ఏమేమి రకాలు తిందాం ఇంకా రోజు తిన తరగదు రేపొద్దున ఏం వండుకుందాం అని ఆలోచిస్తున్నారు తప్ప అసలు వెళతనామా ఎంత వెళ్ళింది ఎంత మిగులుతుంది ఇంకెంత పేరుకుపోయింది ఇవేమి ఎవరు ఆలోచించరు అంచేత మలబద్ధక సమస్య తీవ్రంగా ఉండటం వల్లే ఇది వస్తుంది ఫస్ట్ రెండవ పెద్ద తప్ప ఏమిటంటే అజీర్ణానికి ఒకసారి ఆహారం తిన్నాము అంటే మరోసారి ఆకలి వేసి ఆహారం తినాలి అనే ఆలోచన లేకుండా ఈ మధ్యలోనే కాసేపు స్నేహితుల కాలక్షేపం కోసం ఇంకొకరి కంపెనీ కోసం తింటారు కొంతమంది అండి ఆకలి వేయిపోయినా టైం అయింది తింటారు మరి కొంతమంది వాళ్ళింట్లో వాళ్ళు ఆవిడ కోసం తింటారు ఏముండే రెండే మీరు తింటే నాకు పని అయిపోతుందే అంటారు ఆవిడ వాళ్ళ కోసం వీళ్ళు తింటారు తప్ప ఆకలి వేసి తినరు అందుచేత ఆహారం ఆకలవ్వకుండా అవసరానికి మించి ఎక్కువ సార్లు తినటం వల్ల ఇండైజెషన్ వస్తుంది ఎందుకంటే సగం అరిగిన తర్వాత మళ్ళీ అందులో ఇంకోటి పడేసేస్తే ఈ ఆహారము సరిగా అరగదు తర్వాత ఆహారము సరిగా అరగదు అని ఇలాంటి స్థితి అనేది ఎక్కువగా ఇండైజెషన్ కారణం మూడవది చూస్తేనండి ఆహార పదార్థాల్లో ఆయిల్ ఎక్కువగా ఉండటము నూనెలో దేవిని ఎక్కువగా ఉపయోగించటము ఇలాంటి పదార్థాలు బాగా ఉప్పులు మసాలాలు చింతపండ్లు బాగా విపరీతంగా వాడిన ఆహారాలన్నీ జీర్ణక్రియను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఇలాంటి ముఖ్యమైన కారణాలతో పాటు కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా అనమాట ఈ ఒత్తిడి ఇది నాలుగవ కారణం అనమాట దీనివల్ల అంటే ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడే జీర్ణాది రసాలు ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కావు అది అరిగించాలంటే అక్కడి నుంచి దానికి సంబంధించిన హార్మోన్స్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి మనసు బాగోనప్పుడు టెన్షన్గా ఒత్తిడిగా ఉన్నప్పుడు రిలీజ్ కావు అప్పుడు వీళ్ళు నీరసం వస్తుందని తినేస్తారు ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇక దీనితో పాటు భోజనం చేసేటప్పుడు సరిగా నమలకుండా తినేయటం తినేటప్పుడు నీళ్లు తాగేసేయటం నీళ్లు తాగేయటం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది కూడా స్ట్రాంగ్గా ఉండాల్సింది నీళ్ళ వల్ల పల్చగా అయిపోయి దాని యొక్క శక్తిని కోల్పోయి సరిగా ఆహారాన్ని అరిగించలేదు మెతుకుల మొక్కలను పిండి పిండిగా మార్చలేదు ఇలాంటివి ఐదు ప్రధానమైన కారణాలు ఇండైజెషన్కి కి చెప్పవచ్చు అమ్మ మరి తప్పుల్ని సవరించుకుంటే మందులు లేకుండా సమస్య పరిష్కరించబడుతుంది ఈ తప్పుల్ని ఇలాగే కొనసాగిస్తూ తాత్కాలికంగా మందులు వాడామంటే కొన్ని రోజులు ప్రయోజనం ఉంటుంది మళ్ళీ మొదలకొస్తుందని అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు మందులు వేసుకుంటే నివారించుకోవచ్చు కానీ అజీర్ణం వచ్చినప్పుడు మందు వేసుకునే వరకు ప్రాణవాసలు కుదుట పడనే పడదు మరి మందులు లేకుండా ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయవచ్చు అంటారు శరీరం ఏం చెప్తున్నది నాకు ఆహారం వద్దు మర్రో నేను అరిగించలేనని అది పాపం గ్రైండింగ్ చేయలేక రొబ్బలేక ముక్కుతా మూలుగుతా ఉంది దాన్ని ఎత్తిని ఇంతంత ఆహారాలు పడేయటం ఎట్లాడదంటే మూలిగే నాకు మీద తాటికే పడేయటం అసలే నా వల్ల కాదు మొర్రు అంటే దాని మీద లోడ్ వేయటం ఎంత తప్పండి అంచేత ఈ సమస్యకు పరిష్కారం తినటం కాదు మానటం పరిష్కారం అంచేత అందరూ మానరు తినకపోతే నీరసం వస్తుందని ఇంకా తింటూనే ఉంటారు అలా అలా చేయకూడదండి మరి ఇట్లాంటి దానికి పరిష్కారం ఏమిటంటే ఫస్ట్ ఇలాంటి వారు ఇండైజెషన్ సమస్యతో బాధపడేవారు కాస్త ప్రేగుల్ని ఎనిమా చేసుకుని శుద్ధి చేసుకుని ఆ ప్రేగుల్లో ఉన్న అడ్డంతటిని తొలగించుకోవడం చాలా మంచిది ఈ ఇండైజెషన్ సమస్యలు ఉన్న వారికి ఆహార పలవాట్లు ఎలా ఉండాలంటే ఉదయం పూట పండ్లు తేలిగ్గా డైజెషన్ అవుతాయి పండ్లు సాయంకాల పూట పండ్లు మధ్యాహ్న పూట ఒక్కసారి తేలిగ్గా తక్కువ భోజనం ఇట్లా పెట్టచ్చు భోజనమైన రెండు గంటలు దాటిన తర్వాత నుంచి అంటే అల్పాహారమైన పళ్ళు తిన్న రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాసు అప్పుడు గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ అట్ట మధ్యాహ్నం వరకు నీళ్ళు తాగాలి మళ్ళీ భోజనం చేసేటప్పుడు చప్పగా ఆయిల్ లేకుండా కూరలు వండుకుని కాస్త భాగం అన్నం భాగం కూర పెట్టుకుని ముప్పావు గంటసేపు సేపు మెల్లగా నమిలి తినాలి అప్పుడు ఏంటంటే లాలాజలం వస్తుంది ఉదయం పళ్ళు తిన్నందుకు మధ్యాహ్నానికి ఆకలి పుడుతుంది ఈ గ్యాప్ అనేది మళ్ళీ ఆరు గంటలకు పళ్ళు తిని ఆపేసి నైట్ అసలేమీ తినకూడదు అసలు ఇండైజెషన్ సమస్యలు రాత్రిపూట పదింటికి పదకొండింటి వరకు తినటం వల్ల వస్తున్నాయి ఓకే ఎక్కువ మందిలో వచ్చేది రీజన్ అందుకని ఎప్పుడైతే ఆరు గంటలకు ఆహారం తిని ఆపేస్తామో రేపు ఉదయం మళ్ళీ ఎనిమిదింటి వరకు పద్దెనిమిది గంటలు పది గంటలు పొట్టకు విశ్రాంతి లభిస్తుంది కాబట్టి హాయిగా విశ్రాంతిలో పొట్టాప్రేగులు రీఛార్జ్ అవుతాయి డైజెస్ట్ ఎంజైమ్స్ బాగా సిక్యూరిట్ అవుతాయి ప్రాపర్ రెస్ట్ ఇచ్చినప్పుడు వాటికి బలం చేకూరుతుందనమాట అజీర్ణ సమస్యలు ఉన్నవారు మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే రోజుకు రెండేసార్లు భోజనం చేయటం అనేది ఉత్తమమైన మార్గం నైట్ అస్సలు తినకూడదు పన్నెండు గంటలు పదమూడు గంటలు నోటికి తాళం వేయాలని లక్ష్యం పెట్టుకోవాలి వీళ్ళు ఇది చాలా బెస్ట్ టెక్నిక్ అనమాట ఒక్క టానిక్ కానీ మందు కానీ ఏం అవసరం లేకుండా కంప్లీట్గా ఫ్రీ అవుతారు ఇంట్లో ఉండి న్యాచురల్ రెమెడీస్తోనే విన్నారు కదా మనలో ఉన్న ఎన్నో సమస్యలకి మూల కారణము ఈ అజీర్ణం లేదా ఇండైజెషన్ మరి ఈ ప్రాబ్లం మనకు సాల్వ్ చేసుకోగలిగితే గనక ఆరోగ్యం ఎంతో చక్కగా మనకు కలవరుతుంది